నమస్తే అండి. కృష్ణవేణి గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశం, అది ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరి పాపమో, కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడరా. భక్తులకందరికీ అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానంలోని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అది ఒక్కటే కాదు, టిక్కెట్ల అంశం అవనియండి, వీటిలో కూడా చాలా గోల్మాల్ జరిగినాయి, కోట్లాది రూపాయలు కొట్టేశారని చెప్పి ఇండైరెక్ట్గా రోజా గారిని అన్నట్లుగా వస్తున్న వార్తలు. రోజా గారు ఏమో ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారు, ఆ పూజలు చేస్తున్నారని చెప్పి రజనీ గారు మాట్లాడతారు. ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఏదేమైనా ఆవిడ పోకడ మట్టుకు అనుమానాస్పదమే కాదు, ఖచ్చితంగా అక్కడ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అనటానికి ఆవిడ ప్రవర్తన 100కి 100 పాళ్ళు వాస్తవం అండి. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను, కానీ ఏ రాజకీయ నాయకుడు అన్నిసార్లు వెళ్ళలా. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన అతి ఎక్కువ సార్లు వెళ్తుండేవాడు, నరసింహం గారు. నరసింహన్ గారు వెళ్తుండేవాడు, ఇంకెవ్వరు వెళ్ళేవాళ్ళు కాదండి. అలాంటిది ఆవిడ ఎందుకు అన్నిసార్లు వెళ్ళేది? ఆవిడ వెళ్ళేది కాకుండా ఒక రకంగా ఆ వెళ్ళడం ఎలా ఉంది అంటే, మంది మార్పులం తోటి ఫ్యాషన్ పెరేడ్కి వెళ్ళినట్లుంది తప్పితే భక్తి కోసం వెళ్ళిన ఫీలింగ్ నాకు ఎప్పుడు అసలు ఆవిడ హావభావాల్లో కానీ ఆవిడ నడకా నడతలో కానీ ఎక్కడా కనిపించలా. అంటే అన్నిసార్లు వెళ్ళడం వెనకే ఒక వ్యాపార కోణం ఉంది అనేది వాస్తవం. ఇక అది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళు ఏది ఒప్పుకున్నారు కనుక ఇది ఒప్పుకుంటారు, ఇది పద్మ నిర్వివాద గారు, మీకు అంశం. అది అది ఏ పంపించాను, ఒక్కసారి ఒక్కసారి కొంచెం ప్లే తేలాల్సిందే చేయండి. తేలాల్సిందే కాల్చాల్సిందే. టికెట్ల గోల్మాల్ దగ్గర నుంచి ఇప్పుడు లడ్డు వచ్చింది. అసలు నిజంగా భక్తి ఉన్నవాళ్ళైనా భక్తి లేని వాళ్ళైనా ఎవరైనా సరే, అది ఒక సెంటిమెంటు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక సెంటిమెంటు. ఇప్పుడు నేను నమ్మనండి దేవుణ్ణి, కానీ నేనేమంటాను, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అంటాను. ఎందుకంటే మెజారిటీ పీపుల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది. ఇప్పుడు ఏ మతం వాళ్ళకి, ఇప్పుడు మనం వేరే మతం వాళ్ళని ఏమైనా అన్నాం అనుకోండి, ఇప్పుడు ముస్లిం మతం వాళ్ళని 5 సార్లు ఎందుకు నమాజ్ చేస్తారు మీరు అన్నాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు? అలాగే క్రిస్టియన్స్ గురించి మనం ఏదైనా మాట్లాడామనుకోండి, ఏమంటారు? మనం వెళ్ళకూడదు, కొన్ని కొన్ని విషయాల లోపలికి వెళ్ళకూడదు. మతం వేరు, మత మౌఢ్యం వేరు. ఈ అవును. గుడులకి ప్రాధాన్యత ఉంది, ప్రజల మనోభావాలు అందులో, వాళ్ళ సెంటిమెంట్లు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఇష్టాయిష్టాలు అన్ని అక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదండి ఎవరైనా. ఇప్పుడు మనం ఏం చెప్తాము, మనది సెక్యులర్ దేశం అనే చెప్తాము, కానీ సెక్యులర్ దేశము అంటే అన్ని మతాలను తిట్టమని కాదు అర్థం. ఒక మతం ఇంకో మతాన్ని తిట్టుకోవద్దు, ఒక మతం ఇంకో మతం కంటే గొప్పది కాదు అని చెప్పడమే సెక్యులర్ అంటే. మరి వీళ్ళు ఏం ఉద్దేశంతో ఆ నెయ్యి విషయంలో ఈ విధంగా చేశారు? పైగా ఆ నందిని కాంట్రాక్ట్ ఎన్నో సంవత్సరాలది, అది అలాంటి కాంట్రాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి రాగానే మార్చేశాడు. ఎందుకు మారుస్తాడబ్బా? ఏ లాభమో లేకపోతే ఎక్కడ వాళ్ళకి ఇచ్చాడబ్బా? వేరే వాళ్ళకి ఎవరెవరికో ఎవరెవరికో ఇచ్చాడు. ఆ రేట్లు చూస్తే మనకు మర్చిపోతుంది. ఆయన చిన్న న్యూస్ పేపర్ ఏమో 1000 రూపాయలు పెట్టుకోవచ్చు, ఆయన చిన్న సిమెంట్ బస్తానేమో 1000 రూపాయలు పెట్టుకోవచ్చు, కిలో నెయ్యి మట్టుకు తక్కువ రేటుకు రావాలి. తక్కువ రేటుకి ఎట్లా వస్తుంది? నువ్వు రోడ్ల పక్కన సాయంకాలాలు ఫిష్ ఫ్రై ఇస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు, చికెన్ వేడి చేస్తూ ఉంటారు, వాళ్ళు వాడే నూనె ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే ఎవరో తినరు. అది జంతు కళేబరాల ఫ్యాట్ నుంచి తీసిన నూనె. అది ఎన్నో సార్లు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, వాళ్ళు వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు దాడులు చేస్తానే ఉంటారు, కానీ ఇంక చేయగలిగిందేమైనా జరుగుతానే ఉంటుంది. ఇంక మనం కానీ ఇలాంటివన్నీ వేరు, కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి అక్కడ అవసరమైతే ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే, ఏ దేవుడికైనా డబ్బులు తక్కువైనాయా వెంకటేశ్వర స్వామికి? మరి అయినప్పుడు అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఇంత పీనాస్తాను వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళ దగ్గర నుంచి మన వాటా మనకి రావాలి. అంటే ఇప్పుడు దాకా మనము నోర్లు అలిగిపోయేటట్లు మాట్లాడాం, ఏది లిక్కర్ స్కాము, ల్యాండ్ స్కాము, మైనింగ్ స్కాము, ల్యాండ్ స్కాము,
ఇన్ని స్కాములు మాట్లాడాము కదా, ఆ స్కాములు ఇప్పుడు ఈ స్కామ్ కూడా వచ్చి చేరింది అనమాట. ఇది ఎంత సిగ్గుచేటండి. ఓకే, అదేమంటే కాదు, ఏదో ఏదో ప్రత్యేక ప్రత్యేక పూజలు అవి నిర్వహిస్తున్నారు అంటున్నారు. అది మన ఏం కాదండి, అది దోష నివారణ కోసం చేసుకున్నారా, నష్ట నివారణ కోసం చేసుకున్నారా, లేకపోతే ఆవిడ సీఎం అవ్వాలని చేసుకుంటుందా? అది ఆవిడ సీఎం అవ్వాలని చేసుకుంటారు. మీరు మళ్ళీ వైసీపీలో ఆవిడ ఇప్పటికే కొద్దిగా ఇబ్బందిలో ఉన్నారు, మళ్ళీ ఆవిడ సీఎం అని చెప్పి మళ్ళీ మీరు సెగ పెట్టకండి. ఏమోనండి, ఎవరికి తెలుసు, గుర్రం ఎగరవచ్చు ఆమె అనుకుంటుందేమో. మరి రాజయోగం అంటే ఏం జరగను, ఏమైనా జరగచ్చు. ఆమె సినిమా యాక్టర్, మరి ఎన్టీఆర్ లాగా ఇప్పుడు ఆమె కూడా ఏం తక్కువ సినిమా యాక్టర్ కాదు, తక్కువ గ్లామర్ లేదు. అందుకే ఇప్పుడు ఆ గ్లామర్ పెరగాలనే కదా ఎక్కువ పాపులర్.